బాత్రూములో ఈ ఎనిమిది వస్తువులు ఉంచితే ఎనిమిది విధాలుగా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది దరిద్రాలు మిమ్మల్ని వెంటాడుతాయి ఏంటి ఆ ఎనిమిది వస్తువులు శ్రీరామ శ్రీరామజయం ఇల్లు అంటే వంట ఇల్లు శయనగృహం అతిథుల కోసం ప్రత్యేకం విద్యార్థి చదువుకునేటటువంటి గది భోజనాల గది భోజన పదార్థాలను భద్రపరిచేటటువంటి గది ఇలాంటి పదహారు విధాలుగా ఉండేటటువంటి గదులతో ఉండేటటువంటి సంపూర్ణమైన గృహం ఇది పూర్ణ గృహం ఈ పదహారు విధాలుగా ఉండేటటువంటి గదులలో పూజాగృహం కూడా ఒకటి అండవు కానీ ఎక్కడా ఇందులో స్నానగృహం అనేది ఉండదు కోపగృహం కూడా ఉంటుంది అన్నట్టు ఈ పదహారు గదులలో కోపం వచ్చిన వాళ్ళు వెళ్ళి పడుకొని కాసినంతసేపు ఆ గదిలో కూర్చొని తమ కోపాన్ని తగ్గించుకున్న తర్వాత బయటికి రావాలి ఎవరైనా ఆ గదిలోకి వెళ్ళారంటే అది కోపగృహం అని పేరు కైకేయి కూడా అలాంటి కోపగృహంలో ఉండింది అని రామాయణం చెబుతుంది కానీ ఈనాడు మనమంతా కూడా బాత్రూమ్ అని పిలుస్తూ ఉంటాం స్నానశాల ఇది గృహంలో లేదు ఇంటికి దూరంగా తాకకుండా ఆగ్నేయం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండాలి అంటుంది వాస్తు శాస్త్రం ప్రాచ్యాం స్నానగృహం పయోదధి గృహం అంటుంది శాస్త్రం ఈనాటి కాలంలో తప్పనిసరి కాబట్టి ఇంటింట తప్పనిసరిగా అటాచ్డ్ బాత్రూమ్ అన్న పేరుతో మరో పేరుతో మనం బాత్రూమ్ నిర్మాణం చేసుకుంటున్నాం బాత్రూంలో ఎనిమిది రకాల వస్తువులు ఉండకూడదు ఒకటి పొరపాటుగా కూడా అద్దం పెట్టుకోకూడదు ఈయన అర్థం పెట్టుకుంటున్నాం రెండు దువ్వెన పెట్టుకోకూడదు దువ్వెన పెట్టుకుంటున్నాం మూడు తడి వస్తువులు తడి దుస్తులు బాత్రూంలో పొరపాటుగా కూడా ఉండకూడదు అవి కూడా అక్కడే పెట్టేస్తున్నాం నాలుగు బాత్రూంలో పెట్టకూడనటువంటి వస్తువులలో దేవతా సంబంధితమైన చిత్రపటాలు కూడా ఒకటి వెర్రి పెరిగిపోయి పిచ్చి ముదిరిపోయి రోకిలిబడ్డని తలకు చుట్టండి అన్నట్లుగా ప్రతి గదిలో కూడా దేవతాగృహం పెట్టుకునేటటువంటి వాళ్ళు ఈనాటి కాలంలో బాత్రూంలో తలుపు వైపు కూడా ఒక స్వామివారి చిత్రపటం అంటించో అలంకరించో స్నానం చేయగానే ఓ మొక్కు పొట్టేసుకుంటున్నావు అని అడిగి నమస్కారం చేసుకుంటున్నాం అంటే ఉంటారు అలా చేయకూడదు ప్రధానంగా ఉండవలసినటువంటి ఉండకూడనటువంటి ఈ నాలుగింటితో పాటుగా ఐదవది అతి ముఖ్యమైనది ఉండకూడనటువంటిది పాదరక్షలు ఈనాటి కాలంలో బాత్రూంలోకి వెళ్ళాలి అంటేనే మనం పాదరక్షలు వేసుకుని వెళుతున్నాం కొత్త వ్యాధి తెచ్చుకుంటున్నాం వీటన్నింటిలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే స్నానం చేసేటటువంటి చోట గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా శ్రీ గోవింద కీర్తనం ఇది శాస్త్ర ప్రమాణం గోవిందేతి సదా స్నానం స్నానశాలలో స్నానం చేసేటటువంటి చోట గోవింద 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 అంటూ స్మరణ చేయాలి అన్యథా మరొక విధంగా ప్రవర్తించే విధంగా ఏ విధమైన వస్తువులు కానీ మరేమీ కానీ ఉండకూడదు అన్నట్టు యావండవాయి ఆరవది తినుబండారాలు మరికొంతమంది స్నానశాలలో శేనగృహంలో కూడా చాక్లెట్లు పెట్టుకుంటూ ఉంటారు షుగరు బీపీ ఉంది కాబట్టి కళ్ళు తిరిగి పడిపోతామేమో అన్న భయంతో కొన్ని ఇండ్లలో నేను గమనించాను తినుబండారాలు పెట్టుకోకూడనటువంటివి ఏడు ఎనిమిది ఈ వస్తువుల జాబితాలో పొడి వస్త్రాల దొంతరలు బాత్రూముల్లో పెట్టుకోకూడదు అసలు పొడి వస్త్రాన్ని ఆ బాత్రూంలో తీసుకువెళ్ళకూడదు కట్టుకున్న వస్త్రం కట్టుకొని స్నానం చేసి తదుపరి భుజం మీద ఉండే వస్త్రాన్ని పిండి అది కట్టుకొని కట్టుకున్న వస్త్రాన్ని పిడిచి బయటికి వచ్చి బాత్రూంలోంచి బయటికి వచ్చిన తర్వాత పొడి వస్త్రం కట్టుకోవాలి బాత్రూములో కాదు అలాగే ఒంటిపైన దుస్తులు లేకుండా వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు ఇది మహాపాపం ఘోరమైనటువంటి పాపం న నిష్ఠీవేత్ నా వివసన స్నాయాత్ గుహ్యో ఏషో ఓగ్నిహీ అంటుంది శాస్త్రం ఇది గుహ్యం పరమంలోకి గుహ్య భాగంలో అగ్నిహోత్రం ఉంటుంది దుస్తులు లేకుండా వలవ లేకుండా వస్త్రం లేకుండా స్నానం చేస్తే వ్యాధి వస్తుంది అంటుంది వేదం కనుక అలా పొడి వస్త్రాల దొంతరలు బాత్రూములో లేదా స్నానం చేసేటటువంటి చోట అట్టి పెట్టుకోకూడదు చివరిది ఎనిమిదవది అతి ముఖ్యమైనది బాత్రూంలో తప్పనిసరిగా ఉండవలసింది కుంకుమ సుమంగళ ద్రవ్యం పూజ పూర్తి కాగానే ఇలా మనం దేవతారాధన చేస్తామో అలాగే స్నానం పూర్తి కాగానే కాసింత కుంకుమ పసుపు ఇలా అలదుకొని రావాలి ఇది తప్పనిసరిగా ఉండవలసినటువంటిది స్నానం చేసిన తర్వాత వేలుముడి వేసుకొని బయటికి రావాలి మహిళలు అనేకులు బాత్రూంలోనే నెత్తి క్లిప్పులో మరింకేవో ఎనిమిదవ వస్తువుగా భద్రపరుచుకొని స్నానం చేసిన వెంటనే ఆ క్లిప్పు ఒకటి బిగించుకొని వస్తూ ఉంటారు ఎనిమిదవ వస్తువుగా అలా చేయకూడదు వేలుముడి వేయాలి బాత్రూమ్ కూడా శరీరానికి సంబంధించినంత మటుకు ఒక పవిత్రమైనటువంటి యాగశాల అక్కడ కూడా మనం యాగ పద్ధతిలో స్మరణతో గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చేస్తూ స్నానం చేస్తున్నాం కనుక ప్రధానంగా చెప్పబడ్డ ఈ ఎనిమిది వస్తువులను బాత్రూములలో పెట్టుకోవడం మానేద్దాం లేదా తగ్గించే ప్రయత్నం చేద్దాం పవిత్రమైన వాతావరణంలో స్నానం పూర్తి చేయగలిగితే మన మనస్సు కూడా పవిత్రంగా ఉంటుంది పారమార్థిక చింతనతో ప్రవర్తిస్తే ప్రయోజనం చేకూరుతుంది అలా కాకుండా ఐహిక లోగభావనలతో సుఖభావనలతో ఆలోచనలు చేస్తే రోగాలు దాపురిస్తాయి వెన్నాడుతాయి దరిద్రం మనల్ని వెంటాడుతుంది పట్టి పీడుస్తుంది జాగ్రత్తగా వ్యవహరిద్దాం మళ్ళీ కలుసుకుందాం ఇది కాకునూరి మాట శుభమస్తు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి